ఫలహారాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రయాణాలంటే సరదా, ఇంకా పిల్లలతో ప్రయాణాలంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం తింటారు, అబ్బా ఆలోచనలు చాలా ఉంటాయి. మరి ఈ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆలోచనలో పెడితే ఎలా ఉంటుంది? అలా ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోతుందా? సరిపోదు కదా. అసలు పిల్లలు ఎలాంటివి తింటారు, వాళ్ళు తినడానికి అందులో మనం ఏమేమి యాడ్ చేయాలి, అసలు ఎలాంటివి యాడ్ చేస్తే వాళ్ళకి ఫుల్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా వస్తాయి, ఇవన్నీ కూడా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ తింటారా తినరా చాలా డౌట్స్ వస్తాయి కదా మనకు. మరి ప్రయాణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ సరదాగా ప్రకృతిని అంతా ఎంజాయ్ చేస్తూ మనం ప్రిపేర్ చేసి పంపించిన పలహారాలను తిన్నప్పుడు వాళ్ళకి ఎనర్జీ రావాలి కదా. సో మరి అలాంటి ఎనర్జెటిక్ పలహారాలని ఈరోజు మేము మీ ముందుకు తీసుకొచ్చేసాం. ఎస్, మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ పలహారం ఏంటో తెలుసుకుందామా శ్రీలక్ష్మి? ఆ పలహారం ఏంటో చెప్పేసే. ఏంటంటే ఈరోజు మనం చేయబోతుంది బేబీ కార్న్ సేమ్యా వెజ్ పులావ్. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పదార్థాలు, ఈ మాత్రం ఆలస్యం చేయకుండా బేబీ కార్న్ సేమ్యా వెజ్ పులావ్ కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూసేద్దాం. సేమ్యా, గరం మసాలా, మసాలా దినుసులు, టమాటో ముక్కలు, కొత్తిమీర, క్యాప్సికం, పన్నీర్ ముక్కలు, బేబీ కార్న్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ తురుము, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, బేబీ కార్న్ సేమియా వెజ్ పులావ్. పేరే ఇంత పొడుగ్గా ఉంది కదా, సో పేరు ఇంత పెద్దగా ఉంది కదా, చేయడం ప్రాసెస్ కూడా చాలా పెద్దగా ఉంటుందని అనుకుంటున్నావు కూడా అనుకుంటున్నా కదా, కానీ అలా ఏం కాదు, చాలా సింపుల్ గా దీన్ని చేసేసుకోవచ్చు మనం. స్టార్ట్ చేద్దాం. ఏంటి అంటే ఒక బాండి పెట్టుకుందాం. సో ఈ రోజు నీకు ఇచ్చేసాను, ఓకే నేను తీసుకొస్తాను. ఓకే, నేను స్టవ్ ఆన్ చేస్తాను ఈలోపు. పలావ్ అని చెప్పాను కదా, సో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒక 4 చెంచాలు నూనె వేస్తున్నాను నేను. పలావ్ అంటే ఫస్ట్ కంపల్సరీ మనం గరం మసాలా మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. సో అది ఉంటేనే పలావ్కి ఆ టేస్ట్ అనేది వస్తుంది, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. అవును, కాబట్టి ఫస్ట్ నేను వేస్తున్నాను గరం మసాలా దినుసులు, జాజికాయ, జాపత్రి, లవంగం. సో అయితే మనకి స్పైసెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇదే అనమాట, చక్కగా నోటికి ఏంటి కాస్త ఘాటు ఘాటుగా కొద్దిగా స్పైసీగా తగిలేది ఇవే ఇస్తాయి కాబట్టి. సో ఇది కొంచెం వేగినట్లుంది కదా. అవును, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఒక ఉల్లిపాయ సరిపోతుంది చిన్నగా కట్ చేసుకుంటే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోవాలి, అలా ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాం. క్యాప్సికం ముక్కలు చిన్నవి, 1/2 క్యాప్సికం సరిపోతుంది. ఓకే, 1 కప్పు టమాటా ముక్కలు వేస్తున్నాను. బేబీ కార్న్ చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకి రైస్ ఐటమ్ కదా బాగుంటుంది తినేటప్పుడు. పన్నీర్, ఇందులో పన్నీర్ కూడా ఉంది. ఇందులో కొంచెం గరం మసాలా మనం కొంచెం వేగాక వేసుకుందాం, గరం మసాలా పౌడర్ కూడా వేద్దాం ఎందుకంటే పలావ్ అన్నప్పుడు కొంచెం ఆ స్పైసెస్ ఉంటేనే బాగుంటుంది. సో ఇందులో ఏంటంటే టమాటా వేసాము, బేబీ కార్న్ వేసాము, తర్వాత క్యాప్సికం వేసాము. ఇవన్నీ కూడా ఏంటంటే హెల్దీ అన్నమాట పిల్లలకి, ఊరికే టమాటా విడిగా పెట్టాలన్నా క్యాప్సికము బేబీ కార్న్ విడివిడిగా తినరు, అన్ని కలిపేసి తిను అన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. సో నెక్స్ట్ వేసేద్దామా? నెక్స్ట్ గరం మసాలా వేసేస్తాను, 1/2 స్పూన్ గరం మసాలా. గరం మసాలా వేసాం కదా, క్యాబేజ్ తురిమి పెట్టుకున్నాం కదా, ఇది లాస్ట్లో వేసుకుంటే ఏంటంటే ఇది వెంటనే మగ్గిపోతుంది కదా. ఎంత కలర్ఫుల్గా ఉందో. అవును, విడివిడిగా తినమంటే ఇవి ఏమీ కూడా పిల్లలు తినరు. సో అన్నీ కలిపి పెడితే ఆ ఫ్లేవర్ రైస్తో పాటు కలిసి చాలా టేస్టీగా అనిపిస్తుంది. రైస్ కాదుగా, అంటే సేమియా, సేమియా ప్లేస్లో మనం రైస్ కూడా వేసుకోవచ్చు కానీ రెగ్యులర్ కదా రైస్ అంటే ఎప్పుడు చేసేదే కదా, కొంచెం డిఫరెంట్గా ప్రోటీన్కి భిన్నంగా మనం పిల్లలకి ఏదైనా తినిపించాలి అనుకున్నా పిల్లలు ట్రై చేయొచ్చు. ఓకే, మగ్గినట్లే ఇంకా. అవునవును, ఇప్పుడు నేను నీళ్ళు యాడ్ చేస్తాను. సేమియా మనం ఈ క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఈ క్వాంటిటీకి తగ్గట్లుగా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 కప్స్ మనం వాటర్ తీసుకుంటే సరిపోతుంది.
మగ్గాయి కదా, ఇప్పుడు మనం ఇది దీంతో 2 కప్స్ సరిపోతాయి. కంపల్సరీ క్వాంటిటీ అనేది కంపల్సరీ అనమాట, లేదంటే మెత్తబడిపోవడం గట్టిగా అవుతుంది. సేమియాతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇందులో ముందే మనం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడే నేను తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట. ఓకే, కొంచెం వాటర్ నీళ్ళు పోసాం కదా, నీళ్ళు అవి కూడా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో సేమియా ఒకవేళ తెల్ల సేమియా దొరుకుతుంది మనకు, వేయించినవి కూడా దొరుకుతాయి కదా. ఒక తెల్లది అయితే కొంచెం నూనెలో వేయించుకుంటే, నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. విడివిడిగా ఉంటాయి, నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించుకుంటే అతుక్కోకుండా ముద్దలాగా అవ్వదు. ఇది ఆల్రెడీ వేయించిందే కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, నేను యాడ్ చేసేస్తున్నాను. ఓకే, ఉదయం పూట తిన్నా బాగుంటుంది, మధ్యాహ్నానికి తిన్నా బాగుంటుంది, ఈవినింగ్ తిన్నా కూడా బాగుంటుంది. ఏ టైంతో పని లేదన్నమాట. అంటే పిల్లలు అని మనం పర్టికులర్ గా చెప్తున్నాం కానీ ఇది పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే అంత కలర్ఫుల్ గా చూస్తూ ఉంటేనే మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక చైనీస్ డిష్ లాగా అనిపిస్తుంది కదా. అవును, మొత్తం పెట్టేసేద్దాం. అది ఉడకడానికి మనకు 10 నిమిషాలు టైం పడుతుంది. ఓకే, మాదిరి 10 మినిట్స్ అయిపోయింది కదా, చూద్దాము ఉడికే ఉంటుంది. ఉడికిపోయింది. ఎక్కువ మెత్తగా అయ్యేంత వరకు ఉంచొద్దు, స్టవ్ ఆపేస్తున్నాను. కొత్తిమీర ముందు వేసేద్దామా తర్వాత వేద్దామా? తీసాక వేద్దాం. ఓకే, వేడిగా ఉంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం, ఇంకొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. మాధురి, బేబీ కార్న్ సేమియా వెజ్ పలావ్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసేద్దామా? తప్పకుండా. సో వేడి వేడిగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది, స్పైసెస్ స్మెల్. నువ్వు చేసి నువ్వే తినేస్తావా ఫస్ట్? నాకు ఆఫర్ చేయి, తినేసి నువ్వు ఫస్ట్ నువ్వు చెప్పు. బాగుందా? చాలా బాగుంది. నేను టేస్ట్ చేస్తా. చాలా బాగుంది, నిజంగా సూపర్ మాధురి. ఇందులో బేబీ కార్న్స్ అలాగే క్యాప్సికమ్, టమాటా, స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేసాం. కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇది కూడా ఏంటంటే మనకు సేమియా కూడా చాలా స్మూత్గా వచ్చింది. కరెక్ట్, ముద్ద ముద్దగా కూడా రాకుండా చాలా స్మూత్గా వచ్చింది. కాబట్టి సో ఇలాంటిది ఏంటంటే ప్రయాణాలకి, పిల్లల ప్రయాణాలకి అంటే ఎక్కడికన్నా ఎక్స్కర్షన్స్కో లేదంటే ఎక్కడికన్నా పిక్నిక్స్కో వెళ్తుంటే అప్పటికప్పుడు ఈజీగానే చేసేసాం కదా. చాలా సింపుల్, అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే చాలు, జస్ట్ ఒక 15 మినిట్స్ టైం పడుతుంది అంతే. చాలా సింపుల్గా ఈ రెసిపీని, ఈ పలహారాన్ని వాళ్ళకి మీరు చేసి వాళ్ళ బాక్సుల్లో పెట్టేసి వాళ్ళని ఎంచాక పిక్నిక్కో, పార్క్ ఎక్స్కర్షన్కు పంపించవచ్చు. మరికెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ పలహారాన్ని మీ పిల్లల నెక్స్ట్ ట్రిప్లో తప్పకుండా యాడ్ చేయండి. ఈ పలహారాన్ని ప్రిపేర్ చేయాలంటే ఏం చేయాలి, మరొకసారి దీన్ని ఎలా తయారు చేయాలో చూడాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, చూసేసేయండి. బేబీ కార్న్ సేమియా వెజ్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, గరం మసాలా, మసాలా దినుసులు, టమాటో ముక్కలు, కొత్తిమీర, క్యాప్సికం, పన్నీర్ ముక్కలు, బేబీ కార్న్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ తురుము, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 4 చెంచాల నూనె వేసుకుని, నూనె వేడయ్యాక మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, బేబీ కార్న్ ముక్కలు, పన్నీర్ ముక్కలు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకుని కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత క్యాబేజ్ తురుము, 2 కప్పుల నీళ్లు, సరిపడా ఉప్పు వేసి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసుకుని కాసేపు వేగనిచ్చి దగ్గర అయ్యాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన బేబీ కార్న్ సేమియా వెజ్ పులావ్ రెడీ. బేబీ కార్న్ సేమియా వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్, చిరుతిళ్ళు తింటూ ముచ్చట్లు. ఓకే మాధురి, సో మరి మన నెక్స్ట్ చిరుతిళ్ళ సెగ్మెంట్ కదా. సో చిరుతిళ్ళల్లో అంటే, చిరుతిళ్ళు అంటే జనరల్గా ఎలా అనుకుంటాము, ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కూర్చొని అలా సరదాగా అలా తినేస్తూ వెళ్ళిపోవాలి అనుకుంటాం కదా. టైం తెలియకుండా, ఎన్ని తిన్నామో తెలియకుండా గిన్నె ఖాళీ అయిపోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే అది కొంచెం హెల్దీగా కూడా ఉండాలి. అవును, పాయింటే కదా. సో అందుకే హెల్దీగా ఉండే ఒక రెసిపీ ఇప్పుడు నేను మీకు చిరుతిళ్ళలో చూపించబోతున్నాను. ఏంటది? ఏంటి అంటే పెసరపప్పు ఎగ్ బజ్జీ.
బజ్జీలా? Yes. చాలా బాగుంది బుజ్జి, కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. Thank you. సో పెసరపప్పు ఎగ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు. పెసరపప్పు పిండి, వాము, వంట సోడా, ఉప్పు, ఉడికించిన కోడిగుడ్లు, నూనె. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, చాలా సింపుల్ మాదిరి. కాకపోతే ఫస్ట్ కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వెంటనే టక్క టక్క చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డీప్ ఫ్రై అయ్యాం కాబట్టి ఫస్ట్ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. నూనె వేడొచ్చేలోపు ప్రాసెస్ చెప్తాను నేను. ఓకే, ఇదేంటి అంటే 4 గంటలు నానబెట్టిన పెసరపప్పుని బాగా మిక్సీ చేసామన్నమాట. ఉండలు లేకుండా మెత్తగా ఉంటుంది ఇది. ఎలా అంటే బజ్జీల పిండిలాగా బజ్జీలు వేస్తాం కదా, అంత అంత కొంచెం అంత లూజ్గా ఉండేలాగా చేసుకోవాలి. మరీ లూజ్ చేస్తే కోటింగ్ రాదు, సో కొంచెం థిక్గా ఉండేలాగా చూసుకోవాలి. మామూలుగా మనం బజ్జీ కంటే శనగపిండి వాడతాం. అవును, కానీ శనగపిండి కన్నా కూడా పెసరపప్పు చాలా మంచిది. అవునవును కదా, సో అందుకనే చాలా హెల్దీ రెసిపీ అనమాట ఇది. హాఫ్ స్పూన్ వామ్ వేసాను, రుచికి సరిపడా ఉప్పు. ఎక్కువ అయితే పిల్లలు తినలేరు కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అలాగే వంట సోడా కొంచెం అన్నమాట. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, బాగా కలిసిపోయింది కదా. అవును, కానీ బజ్జీ వేయాలంటే ఇంత థిక్గా ఉంటే కష్టం కదా, కొంచెం లూజ్, కొంచెం లూజ్గా ఉండాలి. నీళ్ళు వేసుకోవచ్చు కదా, కానీ చూసుకొని వేసుకోవాలి. కొంచెం బాగా లూజ్ అయిపోతే కష్టం. బాగుంది అసలు. మామూలుగా అంటే శనగపప్పుతో మనం చేస్తుంటాం బజ్జీలు. శనగపప్పు ఏంటంటే శనగపిండి అందరికి పడదు, అసలు పడదు కదా. ఈవినింగ్ టైం ఇలాంటివి తినాలంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. పిల్లలు కూడా కష్టం, శనగపప్పుతో శనగపిండితో చేసినవి అది డీప్ ఫ్రై ఐటమ్స్ ప్రయాణాల్లో తీసుకెళ్లేటప్పుడు కొంచెం ఆలోచించాలి మనం. కాబట్టి అలా శనగపప్పుకి బదులుగా మనం ఇలాంటి పెసరపిండి ఇలాంటివి అంటే కొంచెం కొంచెం మనం ఇన్నోవేటివ్ గా ఆలోచించుకుంటూ చేసుకోవచ్చు. ముందు ముందు చూపిద్దాం అలాంటివన్నీ కూడా మనం. ఇది కలిపేసాం కదా, తర్వాత ఉడికించిన ఎగ్స్ అనమాట ఇవి. వీటిని ఏంటంటే ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి రౌండ్ గా. ఓకే, ఎందుకంటే బజ్జీ కావాలి కదా లావుగా. ఇంత లావుగా ఒకటే మనం బజ్జీ వేసేయచ్చు, బయట చూస్తూ ఉంటాం కదా పిల్లలకి. కాబట్టి ఏంటంటే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి బజ్జీ వేస్తే చాలా బాగుంటుంది. చిన్న చిన్నగా చిప్స్ లాగా తినొచ్చు అనమాట. అవునవును, మనకి ఆయిల్ కూడా కాగిపోయింది. వేడొచ్చేసిందా, లోపల ఎల్లో కూడా ఉండేలాగా చూసి చేత్తో వేసుకోవటం కన్నా ఇదేంటంటే స్పూన్తో వేస్తే బాగా వస్తుంది అన్నమాట. స్పూన్తో అయితే కంప్లీట్ గా తీయొచ్చు, ఇట్లా నీట్ గా. చూసావు కదా మాదిరి, ఇలా నీట్ గా మొత్తం కోటింగ్ అయ్యేలాగా ఇలా వేసుకుంటూ ఉండాలి. అన్ని అలా వేసేద్దాం. వేడి వేడిగా పెసరపప్పు ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. వీటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నాకు పూర్ణాలు అనిపిస్తున్నాయి కదా, నాకు అలానే అనిపిస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇంకా అంతే, మధ్యలో మనం స్వీట్ పెడతాము, ఇక్కడ ఏంటంటే ఎగ్ పెట్టాం, అంతే అంతే కదా. ఓకే, మరి టేస్ట్ చేసేద్దామా? తప్పకుండా, నువ్వు చెయ్యి ఫస్ట్, లేదంటే అలుగుతావు. చాలా బాగుంది. చాలా బాగుందా, నేను టేస్ట్ చేస్తా. చాలా బాగుంది, బజ్జీలా లేదు ఇది. మరి ఎలా ఉంది అంటే కొంచెం గారిలాగా, కొంచెం పూర్ణంలాగా, లోపల ఎగ్ ఎగ్ పఫ్ లాగా. ఈవినింగ్ టైమ్ స్నాక్స్ ఇలాంటి బజ్జీలకి బాగా అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే అటు గ్యాస్ శనగపిండితో చేసిన చేయగా వచ్చే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రాకుండా కూడా ఉంటాయి కదా. రాకుండా ఉంటుంది. అలాగే ఏంటంటే పెసరపప్పు అనేది చాలా మంచిది. మనం పెసరపప్పు ఓన్లీ దేంట్లో తీసుకుంటాము అంటే పప్పులోనే, పప్పులోనే. పప్పు కూడా అందరూ ఇష్టపడరు, పప్పు కూరలా చేస్తే అసలు ఇష్టపడరు, చాలా మంది తినరు కూడా. గారెలు వేసుకోవాలి, ఓన్లీ గారెలు ఎంచాలని తింటాం. అందుకని కొంచెం డిఫరెంట్గా పెసరపప్పు ఎగ్ ఇలా కలిపి కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి, అలాగే కొంచెం దీంట్లో కావాలి అనుకుంటే వామ్ యాడ్ చేసుకొని ఇంకా రకరకాలు ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అసలు మనం తినడానికి కాదు, పిల్లలకైతే ఇలా బజ్జీలాగా ఒకటి చేతికి అలా ఇస్తే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బాక్స్లో పెట్టేసి వాళ్ళు అలా తినుకుంటూ పరిసర ప్రాంతాలంతా చూసుకుంటే అని చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో మరి ఇలాంటి రెసిపీని మీ పిల్లల మెనూలో యాడ్ చేయాలి కదా ప్రయాణాల్లో, అది కూడా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి రెసిపీని యాడ్ చేయాలంటే మీరేం చేయాలి? కంపల్సరీ ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడాలి కదా. చూసేసేయండి. పెసరపప్పు ఎగ్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు పిండి, వాము,
వంట సోడా ఉప్పు ఉడికించిన కోడిగుడ్లు నూనె తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 4 గంటల ముందు నానబెట్టి రుబ్బుకున్న పెసరపప్పు వాము ఉప్పు వంట సోడా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన కోడిగుడ్లను రౌండ్ గా కట్ చేసుకుని కలుపుకున్న పెసరపప్పు మిశ్రమంలో డిప్ చేసుకుని వేడి వేడి నూనెలో బజ్జీలా వేయించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు ఎగ్ బజ్జీ రెడీ. బేబీకాన్ సేమియా వెజ్ పలావ్ నా చేతిలో రెడీగా ఉంది. పెసరపప్పు ఎగ్ బజ్జీలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. మరి లేట్ చేయకుండా ప్యాక్ చేసేసుకుందామా? తప్పకుండా. ఓకే పద. ఈ బాక్స్ లో సేమియా వేసేద్దాం. సేమియా బాక్స్ రెడీ. నెక్స్ట్ ఇందులో బజ్జీలు వేసేద్దాం. బజ్జీకి కాంబినేషన్ కెచప్ ఉంటే బాగుంటుంది కదా. బాగుంటుంది. కెచప్ వేసేద్దామా? ఇలా విడిగా పెట్టచ్చు, లేదా అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవి కూడా పెట్టేస్తే వాళ్ళ ఇష్టం. ఇంకా కావాలంటే తీసుకొని తింటారు, లేదంటే డైరెక్ట్ గా అలాగే తినేస్తారు. అంతే. టిష్యూస్ అక్కడ ఉన్నాయి అందుకో. స్పూన్స్, ఫ్రూట్స్, అలాగే బాగా వాష్ చేసిన గ్రేప్స్ ఇవి కూడా తీసుకెళ్ళినట్లయితే ఎప్పుడన్నా ఆకలి వేసినప్పుడు చక్కగా తినచ్చు. ఈవెన్ దాహం వేసినప్పుడు కూడా ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తింటే కూడా మనకి దాహం తగ్గుతుంది. అలాగే ఇక్కడ ఇవి వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, తొక్క తీసుకుని తినేవే కాబట్టి. కివి ఒకటి, ఆరెంజెస్ ఒకటి, వీటిలో కూడా ఫ్రూట్స్ అన్నమాట. ఏమైనా ఆ సీజన్ లో ఏమేమి దొరికితే అలాంటివి ఫ్రూట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే తింటూ ఉంటారు. అవును, ఇంట్లో తినమంటే తినరు, బయటికి వెళ్ళి బాగా తింటారు. సర్దిద్దామా ఇందులో. ఫస్ట్ పులావ్, సేమియా పులావ్ పెట్టేశాను. దాంతోపాటు గ్రేప్స్ ఫ్రూట్స్ పేపర్ ప్లేట్స్, స్పూన్స్, టిష్యూ. చూసారు కదా, ఇంతకు మనకి ఎంత ఎక్కువగా అనిపించాయి కదా ఐటమ్స్ అన్ని కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో నేను చక్కగా సర్దేసుకున్నాం. మనం చూడడానికి చాలా సింపుల్ గా చిన్నగా అనిపిస్తుంది, కానీ లోపల చాలా ఉన్నాయి. కడుపు నిండే విధంగా పొద్దుటి నుంచి రాత్రి వరకు ఎక్కడ బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చక్కగా అన్ని కూడా ఒక చిన్న బ్యాగ్ లో మనం సర్దేసుకున్నాం. దాంతోపాటు వాటర్ బాటిల్. మీ పిల్లల ప్రయాణానికి మా పలహారాలకి రెడీ అయిపోయింది. మరి తీసుకుంటారా? రెడీ కదా. తీసుకోలేరు కదా, కాబట్టి ఏం చేయండి అంటే, నెక్స్ట్ టైం మీ పిల్లలు ఎక్కడికన్నా టూర్ వెళ్తున్నారనుకోండి, అప్పుడు ఎంచక్క ఇలా ఇవే రెసిపీస్ గుర్తుపెట్టుకున్నారు కదా, మీ పిల్లల ప్రయాణాల్లో ఈ పలహారాలను యాడ్ చేసి ఇలాగే నీట్గా సర్దేసి వాళ్ళకి ఇలా బ్యాగ్ ఇచ్చేసేయండి. ఎంచక్క బాక్స్ అంతా ఖాళీ అయ్యి ఇంటికి వస్తుంది, మీకు హ్యాపీయే కదా. సో సో మరి ఇలాంటి సరికొత్త వంటలతోటి పిల్లల్ని అట్రాక్ట్ చేసే, పిల్లల్ని మాత్రమే కాదు పెద్దవాళ్ళని కూడా అట్రాక్ట్ చేసే సరికొత్త వంటలతోటి, హెల్దీ అయిన వంటలతోటి, ప్రయాణాలకు ఉపయోగపడే వంటలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.